రాత్రి నా కొడుకు తినడా, మీరు తిన్నాక అదే పిల్లల ఉత్సవం చదువుతా. ఏం చూస్తారా? Hello everyone, this is Rana Ashish from the Department of Journalism and Mass Communication, Usmania University. Today we have actor Abhay Bethaganti with us. Abhay has acted in films like Pelli Choopulu, Sammohanam and many such content-rich films. His recent act as Rajanna in George Reddy has fetched him very good reviews. So, inkonni muchatlu ayana dwarane maatladi telusukundam. Hi Abhay. Hi. How are you? I'm good, how are you? All good. Etlundi George Reddy response etlundi? Baagundi. People started calling me Rajanna, so antakanta pedda compliment em undadu inga actor ki, antakanna pedda success kuda em undadu. Right, ante mee success enjoy chestunara? Yeah anna, ante anukunna response vachinda George Reddy nunchi? Ante yeah, nenu cinema chesinappudu first ade anukunna, cinema ayipoyin tarvata janalu nannu gurtu pettukovalra ani anukunna. So eppudaithe nenu premiere ayipoyi bayataku vachin tarvata nannu రాజన్న అన్న ఎప్పుడైతే జనాలు పిలిచారో అప్పుడు నేను 100% సాటిస్ఫై అయిపోయాను. యా, ఐ డిడ్ మై బెస్ట్ ఇన్ ద ఫిలిం అని. రైట్, ఇది మనకి మీ యాక్టింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, అంటే స్టార్టింగ్ డేస్ నుంచి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ ఏంది, అంటే ఎక్కడ నుంచి వచ్చినారు? అంటే మీరు సిద్దిపేట నుంచి వచ్చినారు అని తెలుసు, తెలంగాణ నుంచి చాలా తక్కువ యాక్టర్స్ ఉన్నారు. ఎట్లా స్టార్ట్ అయింది, అంటే యాక్టింగ్ మీద యాక్టింగే చేయాలి, ఇదే మీ కెరీర్గా తీసుకోవాలని ఎట్లా స్టార్ట్? అట్లా ఏం అనుకోలేదు నేను యాక్చువల్లీ. అంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు స్టడీస్ పైన, ఏదో చేయాలా అన్న ఒక దాంట్లో ఉండే నేను. సో అందరు డ్యాన్స్ చేస్తుంటే నేను ఎందుకు వేయొద్దు అని చేసిన, అందరు స్కిట్స్ చేస్తే నేను ఎందుకు వేయొద్దు అని చేసిన. ఇట్లా చేస్తున్న టైంలో ఎట్లా అంటే, లైక్ నా క్లాస్మేట్స్ లేకపోతే నా సీనియర్లు వాళ్ళు చేస్తున్నప్పుడు నన్ను ఎవడైతే తీసుకోకపోతే, నేను ఐ స్టార్టెడ్ టేకింగ్ మై జూనియర్స్ అండ్ నేను స్కిట్స్ చేయడం స్టార్ట్ చేసిన. వాళ్ళు నా మాట వింటారు కాబట్టి. సో అట్లా చేస్తున్నప్పుడు నాకు చాలా మజా అనిపించింది. అట్లనే ఆడిషన్స్ అవుతుంటే ఇట్లా ఫొటోస్ పంపించాలి ఇవన్నీ అనుకున్నప్పుడు నాకేం మనకు పెద్ద సోర్సెస్ ఏమి ఉండవు కదా. సో అట్లా అనుకోకుండా పంపించాను నేను. కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్ తీసుకొని నేను బ్యాంక్లో జాయిన్ అయినా. బ్యాంక్లో జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను బౌన్స్ బ్యాక్ అయినా. ఏమన్నా నా లైఫ్ నేను కాలేజ్లో ఉండి డ్యాన్స్లు వేసుకుంటూ యాన్యువల్ డేకి స్కిట్స్ చేస్తున్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇది ఈ బ్యాంక్ ఏంది, జాబ్ ఏంది, ఇది నా వల్ల అవుతలేదు అని అనిపించింది. సో అప్పుడు డిసైడ్ అయినా, ఎస్ మేబీ నేను సినిమాలకు వెళ్తే నా పర్సనల్గా నేను సాటిస్ఫై ఉంటానేమో, మేబీ అదే నాకు లైక్ నా ఫీల్డ్ అదేనేమో, మేబీ నేను నాకు అక్కడే సాటిస్ఫాక్షన్ దొరుకుతుందేమో అన్న థాట్లో అప్పుడు ఇమీడియట్లీ రిజైన్ చేసి ఐ ఎంటర్డ్ ఇన్ టు థియేటర్. ఓకే, సో థియేటర్ చేస్తూ దెన్ ఫిలిమ్స్. రైట్, అంటే పర్టికులర్గా మనకి అంటే ఎవరైనా బ్యాంక్లో మీకు ప్రోత్సహించారా, లేకపోతే మీ రోల్ మోడల్ ఎవరు మిమ్మల్ని ఫిలిం సైడ్ ప్రెస్ చేయడానికి? ఫిలిమ్స్ అంటే రోల్ మోడల్స్ అంటే నాకు అంటే ఇట్లా వీళ్ళని చూసి నేను యాక్టర్ అవ్వాలి అన్నట్టు ఏం అనుకోలేదు. కాకపోతే ఇట్లనే నేను ఇట్లా అంటే నేను చాలా మజాకులు ఎక్కువ వేస్తుండే పక్కన దోస్తులతోటి, కొలీగ్లతోటి, వీళ్ళందరితోటి. సో అట్లా నేను చేస్తున్నప్పుడు నా బ్యాంక్లో ఒక అతను ఉంటుండే, నేను అంటే ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతుండే కొన్ని కొన్ని వాటికి. సో అది నేను మజాక్ వేస్తున్నాను ఆయన ఒక్కరికే అర్థమయ్యేది, మిగతా వాళ్ళంతా చాలా సీరియస్గా తీసుకుంటున్నా ఇష్యూ. సో అరే నువ్వు ఎందుకు రా, నాకు ఎందుకు నా యాక్టర్ అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తున్నారా అంటే నాకు ఆల్రెడీ అనిపించిన తర్వాత, సరే మనకు బ్యాక్గ్రౌండ్ లేదు ఎందుకు రా మనకి ఇవన్నీ అనుకొని మళ్ళీ నేను లైట్ తీసుకున్న తర్వాత అట్లాంటి ఆయన మాటలు కొన్ని విని చలో ఇంతమంది చెప్తున్నప్పుడు ఎందుకు ట్రై చేయొద్దు, పోయిందేమున్నది లైఫ్లో మళ్ళీ నేను చేయలేకపోయినా అని బాధపడడం కంటే ట్రై చేసినారా అన్న సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అని డిసైడ్ అయిపోయినాడు. సో వన్స్ నేను ఎంటర్ అయిన తర్వాత చలో ఇదే పోయి నేను ఇంకెటు పోను, సక్సెస్ ఎప్పుడైతున్నా తర్వాత అయితే సెకండరీ నేనైతే ఇక్కడే ఉంటాను డిసైడ్ అయిపోయినా వచ్చిన తర్వాత. బట్ రావడం అయితే ఒక ప్రయత్నిద్దామన్న థాట్లో వచ్చిన. రైట్, ఓకే. అంటే మీరు మనది ఏ స్ట్రీమ్ బీటెక్లో? కంప్యూటర్స్. సిఎస్సి యాజ్ ఎ కోర్స్ అంటే ఎప్పుడు నచ్చలేదా, లేకపోతే అది మనకు అర్థం కాలేదా, లేకపోతే అట్లా ఏం లేదు? నాకు ఇంట్రెస్ట్ లేకుండా అర్థం కాకపోవడం అనేది ఏముండదు కదా, మనం జర్ర ఫోకస్ పెట్టి చదివితే మనకు అర్థం కానిది ఏమి ఉండదు. కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండదు చూడు, అది నువ్వు ఎంత చదివినా నీకు ఎక్కదు. అసలు నాకు సిఎస్టీ ఇంట్రెస్ట్ లేకుండా, సిఎస్సి కాదు అసలు నాకు, నేను నాకు ఏం ఫోకస్ లేకుండా ఇది అయిదాము ఇది ఇంజనీరింగ్ చేద్దాం అట్లా. నాకు సిఎస్సి తీసుకున్న ఒకటే ఒక రీజన్, నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం, నాకు మ్యాథ్స్ చాలా ఇష్టము, మ్యాథమెటిక్స్ గురించే ఎంపీసీ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ గురించే లైక్ ఇంజనీరింగ్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయినా. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్ తప్ప అన్ని ఉన్నాయి, ఇది వద్దువై నాకు అనుకున్నాను. నేను ఒక స్టేజ్లో నేను మ్యాథమెటిక్స్ ప్రొఫెసరో లెక్చరర్ అయ్యామన్న థాట్లో నాకు ఉండే, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అది, ఎందుకో చాలా పజిల్లాగా అనిపిస్తుంది ఎప్పుడు నాకు. సో ఆ లైఫ్ నాకు ఆ కిక్ నాకు ఎప్పుడు మళ్ళీ సిఎస్సీలు ఎక్కడ కలగలేదు.
ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ అంటున్నారు, సి అంటున్నారు, సి ప్లస్ ప్లస్ అంటున్నారు, దాంట్లో ఎక్కడ నాకు అంత కిక్ అనిపించలేదు. సో ఆ కిక్ నాకు మళ్ళీ మూవీస్లో దొరికింది, ఎందుకంటే మూవీస్లో డే టు డే లైఫ్ మారుతుంటుంది, ఓకే వెరైటీ అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ సంబడి ఎల్స్, అది నాకు కిక్ ఇచ్చింది మళ్ళీ మ్యాథమెటిక్స్ తర్వాత. సో ఇంకా దీనిపైన స్టిక్ అయిపోదాం అనుకున్నా. సో ఇప్పుడు అంటే అక్కడ నుంచి మనం ఫిలిం ఇండస్ట్రీ కూడా షిఫ్ట్ అయితే కంపారిటివ్లీ చాలా మంది యాక్టర్స్ కృష్ణానగర్లో ఉండి ఒక 20-25 ఇయర్స్ తర్వాత కూడా, అంటే ఒక సర్టన్ 30 ఏజ్ తర్వాత కూడా బ్రేక్ రాకుండా ఇస్తారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీది కొంచెం ఈజీ ప్రాసెస్ అనే చెప్పాలి, అంటే అంత స్ట్రగుల్ వాళ్ళంతా స్ట్రగుల్ పడకుండా వచ్చిందని చెప్పాలి. బికాస్ యు ఆల్ వెరీ యంగ్స్టర్స్ వెన్ యూ డిడ్ పెళ్లి చూపులు, టీమ్ అంతా యంగ్ టీమ్. సో అంటే ఒకటి, సో ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే స్ట్రగుల్ ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు నేను వచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అక్కడ నాకు ఎక్కడా సపోర్ట్ లేదు. సో ఎవరి సపోర్ట్ లేకుండా నేను థియేటర్ చేసిన, నేను థియేటర్ చేస్తుంటే నా ఇంట్రెస్ట్ తెలిసి మా డాడీ నాకు సపోర్ట్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను అక్కడ నుంచి సినిమాలకు వచ్చిన, సినిమాలకు వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ ఒక సినిమాని నమ్ముకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఆ సినిమా గురించి నేను వెయిట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. సో ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుంది, ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్. సో ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన గుడ్ థింగ్ ఏంటి అని అంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ ప్రాజెక్ట్ పెళ్లి చూపులు. సో పెళ్లి చూపుల టైంకి ఇట్లాంటి సినిమాను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అన్న అది కూడా లేకుండా ఎవరికి. చాలా మంది అన్నారు దీంట్లో సాంగ్స్ లేవు, లేకపోతే డాన్స్ లేదు, ఫైట్స్ లేవు, ఎవరు చూస్తారా అని అన్నారు. సో ఆయన మీద ఆయనకే నమ్మకం ఉన్నది. సో ఆయన చేసిండు, నేను కూడా ఆయన నమ్మి చేసిన. సో ఎట్లా అంటే ముందు 1 ఇయర్ ఏ ప్రాజెక్ట్ అయితే నమ్మినో నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఇదే ప్రాజెక్ట్ నమ్మి చేసిన నేను. సో ఇది క్లిక్ అయింది. సో దానివల్ల అందరికి ప్లాట్ఫామ్ వచ్చింది. కాకపోతే ఈ ప్లాట్ఫామ్ వచ్చిన వాళ్ళందరికి కూడా అందరూ స్ట్రగులర్స్, ఎవరికి లైఫ్ ఇవ్వలేదు. జస్ట్ నాకు యంగ్ ఏజ్ లో లైఫ్ వచ్చింది అని ఒకటే ఒక పాయింట్ తప్ప కానీ. సో సరే నాకు ఓకే, తరుణ్ చైల్డ్హుడ్ నుంచి తరుణ్ డైరెక్టర్ అయినా అనుకున్నాడు కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అదంతా కూడా పట్టించుకోరు జనాలు. ఏం చూస్తారంటే వీడు 20 ఇయర్స్ కే లైఫ్ వచ్చింది భయ అమ్మాయి చాలా చిన్న ఏజ్ లో వచ్చిందని అనుకుంటారు, కానీ ఆ 20 ఇయర్స్ వాడు ఏం చేసినా ఎవరు తెలియదు. సో అట్లనే ఉంటుంది. ఇప్పుడు కృష్ణానగర్ లో అంటే నేను ఏమంటున్నా అంటే నీకు రైట్, నీకు ఎంత కమిట్మెంట్ ఉన్నా, నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఒక గుడ్ ప్రాజెక్ట్ ఒక గుడ్ ప్రాసెస్ లేకపోతే మనం ఏం చేయలేము. సో మేబీ వాళ్ళకి అంత మంచి ప్రాజెక్ట్స్ దొరకలేదేమో. చాలా మందికి దీని ఏమంటారు కమ్యూనికేషన్ ప్రాబ్లం. చాలా మందికి ఏంటంటే మంచి ప్రాజెక్ట్ తెలుసుకోలేరు, ఎట్లాంటివి చేస్తే మనకు ముందొస్తుందో తెలియదు. సో ఈ భయాల నుంచి బయటకు వచ్చి ఏదైతే అయింది భయ అనుకుంటూ చూసినా అప్పుడు తరుణ్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు, అప్పుడు నాలాంటి వాళ్ళకి లైఫ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు అప్పుడు ఇంట్లో సపోర్ట్ చేయలేదు ఇంటి గురించి మాట్లాడుతా, అంటే ఇంకా చెప్పలేదు నేను ఎవరికి. అసలు ఇంట్లో యాక్టింగ్ చేస్తారు చెప్పలేదు. యూఆర్ స్టిల్ థింకింగ్ యువర్ వర్కింగ్ బయట. యా అవును. ఓకే. తర్వాత తెలిసినాక ఎట్లుంది రియాక్షన్? తెలిసినాక అంటే ఏం అనలేదు, మా డాడీ చెప్పేసిన నేను ఇంకా. సో మమ్మీ భయపడ్డది ఎవడి పిల్లని ఇస్తాడో ఏందో అని, ఇంకా వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటాయి. కానీ మా డాడీ మాత్రం ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు ఆయన ఉన్న స్టేజ్ లో ఆయన కూడా ఎట్లా అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు. ఆయన ఉన్న స్టేజ్ లో ఆయన డిగ్రీ కాలేజ్కి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని టీచర్ అవ్వడం ఆయనకు చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఉన్న అప్పటి సిచ్యువేషన్స్ లో. సో ఆయన కూడా ఒక స్టెప్ ముందుకేసే ముందుకెళ్ళిండు. అంటే అది ఒకవేళ అటు కాకుండా ఇటు కాకుంటే నీ కనీసం ఈ పని కూడా రాకుండా పోతారు అనేటోళ్ళు కూడా ఉంటారు, కానీ ఆయన ఒక స్టెప్ ముందుకేసి వెళ్ళిండు. సో నేను అట్లా అనుకున్నా, ఆయన ఏదైతే చేసిండో నా లైఫ్ అదే వదిలేసిండు, నేను నీకు వదిలేస్తున్నా, ఎందుకంటే ఇదే కరెక్ట్ టైం. ఒకవేళ నువ్వు వెళ్ళి చేసి నీ వల్ల అవుతుంది అనుకుంటే ఉండు, అవ్వదనుకుంటే ఇమ్మీడియట్లీ బ్యాక్అవుట్ అయ్యి జాబ్ చేసుకో. ఇక్కడే అవుతానా అవనా అన్న ప్రాసెస్ లో నువ్వు లైఫ్ టైం వేస్ట్ చేసినావు అనుకో, తర్వాత లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది అన్నాడు. సో లక్కీలీ నాకు కొంచెం ముందు ఒక సక్సెస్ వచ్చి దాని వల్ల ఆయన కూడా ఒక నమ్మకం వచ్చి అట్లా అంత హ్యాపీస్. అంటే ఎట్లా స్టెప్ ఇన్ అయినారు పెళ్లి చూపులు అనే ప్రాజెక్ట్ లో? ఇప్పుడు అభయ్ ఎట్లా అంటే ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది? అంటే దర్శి నేను ఇద్దరం థియేటర్ చేస్తుండే, థియేటర్ చేస్తున్నప్పుడు దర్శికి తరుణ్ భాస్కర్ తెలుసు. సో ఆ సినిమాలో వాడు ఒక సినిమా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇంకో క్యారెక్టర్ కోసం ఒక యాక్టర్ని అనుకుంటున్నారా, నేను నాకు ఎందుకో నువ్వు సూట్ అవుతావు అనిపించి నేను సజెస్ట్ చేసినా అన్నాడు. సో నేను అప్పుడే ఇట్లా తిరిగి మా ఇంట్లోకి వచ్చి ఇట్లా కూర్చున్నా, వాడు ఫోన్ చేస్తే సర్లేరా నేను రేపు పొద్దున్న వస్తా అంటే అరే వాళ్ళకి టైం లేదురా, 1 వీక్లో 10 డేస్లో షూట్ అనుకుంటున్నారు, వెళ్ళు మళ్ళీ మిస్ అయితే ప్రాబ్లం అవుతా అంటే ఎందుకు వాడు ఇంత చెప్తే వదులుకోవడం అని చెప్పి వెళ్ళిన. సో వెళ్ళి నేను అట్లా దర్శి త్రూ ఆడిషన్ ఇచ్చిన. సో చెప్తున్నా తరుణ్ సేమ్ మాలాగానే స్ట్రగుల్ అవుతూ మా ఏజే మాతో పాటే వచ్చినాడు కాబట్టి తనకు తెలుసు స్ట్రగుల్స్ ఎట్లుంటాయో. సో మనోడు జెన్యున్ గా వీడు మంచి చేస్తాడని నమ్మిండు, ఆయన ఫిక్స్ అయిపోయింది అంతే. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు ఫిక్స్ అయ్యే వాళ్ళు, అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మళ్ళీ వేరే ఇబ్బందులు అని ఉంటాయి. లక్కీలీ నాకు ఏ ఇబ్బందులు లేకుండా నేను ఎంటర్ అయిపోయిన దాంట్లోకి. ఓకే. యాక్టింగ్ థియేటర్ చేసినా అన్నారు, అంటే ఇక్కడ ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ లో కూడా చాలా మంది నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా ఎవరు చాలా స్టూడెంట్స్ కూడా వాళ్ళకు ప్రాపర్ వే తెలియదు ఎట్లా అని,
ఈ థియేటర్ మీరు ఎక్కడ ఎక్కడ నేర్చుకున్నారు, అంటే ఈ థియేటర్ ప్లే లేకపోతే యాక్టింగ్ కోర్సెస్ ఎక్కడ తీసుకున్నారు? థియేటర్ అంటే రామ్మోహన్ హులగుండి అని సార్ బేగంపేటలో ఉంటాడు, సో అది నాకు ఫ్రెండ్ త్రూ తెలిసింది. ఇట్లా నిశుంభిత అని ఒక థియేటర్ గ్రూప్ ఉంది, అక్కడ నీకు ట్రైన్ చేస్తారు అని. సో వెళ్ళిపోయి నేను అక్కడికి వెళ్ళిపోయి లైక్ సార్ని కలిస్తే ఆయన ఆయన అంతే, ఆయన నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అంటాడు. ఆయన ఫస్ట్ డబ్బుల గురించి మాట్లాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏంటంటే ఒకటే కావాలి, డెడికేషన్ కావాలి. ఓకే, ఆయన ఒక ప్లే చేస్తున్నాడు అంటే మినిమం ఒక 30 డేస్ నువ్వు ఆయనకి ఇచ్చేయాలి స్ట్రెచ్, 30 డేస్ రిహార్స్ చేపిస్తారు నీకు. సో అంత స్ట్రిక్ట్గా ఆయన నేర్పించడం వల్లనే మేబీ వితిన్ 1 ఇయర్లో నాకంటూ కొంచెం ఐడియాస్ వచ్చి నేను ఇమ్మీడియట్లీ ఆడిషన్స్కి వెళ్ళి ఇవన్నీ చేయడం నాకు జరిగింది. సో మేబీ అదే రైట్ పాత్ లో ఎంటర్ అయినా నేను. ప్లేస్ ఇస్ దిస్ ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా వెళ్ళొచ్చా? ఎనీబడీ కెన్ జాయిన్. ఆయనకు అసలు రిస్ట్రిక్షన్ ఉండదు, ఆయనకి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కావాలంతే స్టూడెంట్, అది ఎవరైనా సరే ఎంత మంది అంత మందిని తీసుకుంటాడు ఆయన. ఆయనకు ఒక్కటే కావాలి, డెడికేషన్ అంతే, ఇంకేం అడగడు. మళ్ళీ ఇదే ఎందుకురా, ఆల్రెడీ నార్త్ లో చేసేసారు కదా. ఏ ఊరుకోరా నువ్వు, నార్త్ సౌత్ అసలే టైం లేదంటే దీన్ని సౌత్ లో డబ్బింగ్ అనుకో నువ్వు. అరే అన్న, ఆడ నార్త్ లో 50 లక్షల మంది చూస్తారు అంటే కమ్సే కమ్ ఒక 20 లక్షల మంది చూస్తారు కదా. విష్ణు పాయింట్ అంతే కదా. సరే అయితే నేను కెమెరా ఆపరేట్ చేస్తాను. నేను యాక్ట్ చేస్తాను. అరే దానికి స్కిల్ కావాలరా. బొంగుల స్కిల్ నీకు ఉన్నదా? ఆ చేయరా, నో ఎమోషన్. నేను చూస్తావా? ఆ చేయి. అబ్బా వంట కబండి కబండి కబండి. పెట్రోల్ అనుకుని యాసిడ్ అనుకున్నావారా? పగలు పెట్టుకున్నావు అనుకో, మంచి కూడా చెప్తున్నా మనసు. మన ఈ ఫ్యాక్షన్ కూడా కదా పగ పెట్టుకొని కొట్టుకోనికి. అరే పోనీరా, ఆగండి ఆగండి. సరే నువ్వే చేయి, నువ్వు యాక్టింగ్. ఇప్పుడు పెళ్లి చూపు కాస్ట్ అని చూసుకుంటే ఆ టీం అంతా ఉంది. ఇప్పుడు ఆ టీం ఆ ఉన్న టీంలో మిగతా ముగ్గురు అభయ్ కన్నా కొంచెం ఎక్కువ సక్సెస్ఫుల్ అయినరు అంటే, అంటే ఇప్పుడు బయట తెలవడంలో అయినా అభయ్కి ఇంకా ఇంత చేస్తున్నా కూడా ఆ డ్యూ క్రెడిట్ వస్తలేదు ఎక్కడో అక్కడ. అది ఎందుకు మిస్ అవుతుంది అనుకుంటా? అట్లా అనుకోవడం వేస్ట్ బాయ్స్. ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్ని బట్టి జనాలు మనల్ని ఎంత అప్రిషియేట్ చేస్తే దాన్ని బట్టి మనకు వేరే క్యారెక్టర్స్ వస్తాయి. సో నేను ఎప్పుడూ నాకు వచ్చిన దాంట్లో నేను ఎంత బెస్ట్ చేయాలి అని అనుకుంటా తప్ప నాకంటే వాడికి ఎక్కువ లైఫ్ వచ్చింది అయి నేను అనుకోను. ఎందుకంటే సి ఇప్పుడు ఒకటే క్లాస్లో ఇద్దరం చదువుతాం, ఒక టాపర్ అవుతాడు ఇంకో లూజర్ ఉంటాడు, దాన్ని మనం ఏం చేయలేం కదా. మనం మనకు ఎంత అవుట్పుట్ వస్తే, మనం ఎంత అవుట్పుట్ ఇస్తే అది జనాలకు ఎంత వస్తే దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు తప్ప. కానీ ఇంకా అట్లా మాట్లాడితే ఇప్పుడు నేను సమ్మోహనం సినిమా చేస్తున్నా, దానికి నన్ను రిఫర్ చేసింది రాహుల్ రామకృష్ణ. వాడికి ఏం అవసరం? ఇప్పుడు నేను ఇప్పుడు నేను పెళ్లి చూపులు చేసిన దర్శి రిఫర్ చేసిండు, ఆ తర్వాత చాలా సినిమాలు కూడా దర్శి నన్ను రిఫర్ చేసిండు, ఎందుకంటే వాడికి తెలుసు నేను ఎంత వర్త్ అన్నది. సో అట్లా డైరెక్టర్ నన్ను నమ్మినప్పుడు నాకు బెటర్ క్యారెక్టర్స్ వస్తాయేమో. సో ఇంకా మనకి అంటే లైక్ ఈక్వల్ అయితే రాదబ్బా ఎవరికి. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరో అయిపోయాడు, దర్శి ఇంకోటి చేస్తున్నా, నేను ఇంకోటి చేస్తున్నా. సో ఎవరి జోనర్లో ఎవరికి ఎంత సక్సెస్ వచ్చింది దాన్ని బట్టి వెళ్తాం తప్ప, కానీ అందరికి ఈక్వల్గా అయితే రాదు, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఇంకో టాక్ అంటే జర్నలిస్ట్ సర్కిల్ అయినా ఫిల్మ్ నగర్ సర్కిల్ అయినా అంటే ఇప్పుడు దీస్ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ఇంత స్ట్రగుల్ అయి వచ్చిండ్రు, రాహుల్ అయినా కానీ దర్శి అయినా కానీ, వీళ్ళు సర్టెన్ ఫిల్మ్స్ దాకా వీళ్ళు నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు కొంచెం హిట్స్ వచ్చేసరికి విత్ దీస్ పీపుల్ ఆర్ అంటే అది కొంచెం హెడ్ దాకా వెళ్ళింది, దీస్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ సో మెనీ ఇంటర్వ్యూస్ అయినా లేకపోతే బయట మాట్లాడడం అయినా కొంచెం వేరేలాగా మారిపోయింది అని పీపుల్ ఆర్ కామెంటింగ్, అంటే క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా. దీనిపైన ఏమైనా మీ కామెంట్? ఏమైనా కామెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను చెప్తా చూసినా, ఎప్పుడన్నా లైక్ ఇప్పుడు మనల్ని ఒక 10 మంది గుర్తుపడతారు అనుకో ఆనందపడతాం, 20 మంది గుర్తుపడితే కొంచెం భయం అవుతుంది, 100 మంది గుర్తుపడ్డారు అనుకో ప్యానిక్ అయిపోతాం. అది కామన్ హ్యూమన్ మెంటాలిటీ. అది ఇప్పుడు వాడు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు రావడం ఇంటర్వ్యూ ఇవ్వట్లంటే ఆయనకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఆయనకు వైఫ్ ఉన్నది, ఆయన పర్సనల్ పనులు ఆయన ఉంటాడు, ఆయనకు చాలా వర్క్స్ ఉంటాయి చేసుకోవాల్సినవి, షూటింగ్స్ ఉంటాయి, ఇన్ని హెడేక్స్ల మధ్యన మనం అనుకుంటాం ఒక 1/2 అవరే కదా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అని. 24 గంటలలో వాడు 10 గంటలు చేసిన తర్వాత తర్వాత ఒప్పుకుండదు మనిషికి ఇన్ జనరల్గా. సో దాన్ని ఇంకా వాడికి హెడ్ వెయిట్ పెరిగింది, అన్ని కామన్ థింగ్. అంటే లైక్ అంటే లైక్ అందరితో మంచిగా ఎవరు ఉంటారు ఇప్పుడు నాకు? ఎవరు ఉండరు. అంటే ఈజియెస్ట్గా ఎవరు అంటే ఈజియెస్ట్గా మనం ఎవరిని క్రిటిసైజ్ చేయొచ్చు అంటే సినిమా అనే చాలా ఈజీ థింగ్. ఊరికే అనేస్తారు. మొన్న కూడా క్యాంపస్లో ఇక్కడ ఎవరు ఒక పర్సన్ ఉన్నాడు లేడీస్ హాస్టల్ మీద నిల్చొని, అరే పవన్ కళ్యాణ్ గా, అరే ఎన్టీఆర్ గా, అంటే చాలా ఈజీ. వాళ్ళు ఏం అనలేరు కదా, ఏం పోయింది, అరే ఎవరే అంటే మరి ఈయన చేసిండు వాళ్ళని తిట్టుడు తప్ప వాళ్ళ పని. అదే చెప్తున్నా నేను, వాళ్ళ పని కాదన్న నేను. సొసైటీగా మనం అందరం రెస్పాన్సిబుల్ ఉండాలి, కానీ వాళ్ళ విధంగా వాళ్ళు ఇంటర్నల్ గా చేస్తారు బ్రదర్. కాకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళకి ఏం వర్క్ ఉందో తెలుసుకోకుండా ఈజీగా కమెంట్ చేయొద్దు ఎవరిని, అది ఎవరికైనా వర్తిస్తుంది. సో ఇంకోటి, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ రాగానే జనాలు యూజువల్ గా అంతకుముందు నంబర్ గేమ్ నంబర్స్ గురించి ఎక్కువ ఆలోచించారు.
పేమెంట్స్ గురించి ఎవరు బయట చెప్పరు, ట్యాక్స్ ఇష్యూస్ అయితే అవైతే ఇవైతే అని తెలుసు, కానీ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు చెప్తారు. అది ఎందుకు అంటే వై డస్ దిస్ హ్యాపెన్? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు యూజువల్లీ హౌ మచ్ డూ యూ మేక్ పర్ ఏ షూట్ అంటే అది చెప్పడానికి మీరు కూడా చెప్పరా లేకపోతే? అంటే చెప్పడం అంటే అంటే ఎదుటి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియక చెప్పలేమేమో తప్ప, కానీ నేను నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను తీసుకునే ప్రతిదీ ట్యాక్స్ కట్టే తీసుకుంటున్నా. సో ఆబ్వియస్లీ నాకు పెద్ద భయం లేదు చెప్పడానికి, కాకపోతే ఇప్పుడు వీడు ఇంత తీసుకుంటుండా వీనికి ఎందుకు ఇంత ఇస్తారు అనేది బయట వస్తాయి కాబట్టి ఆ భయాలలో మేబీ చెప్పకపోవచ్చు, కానీ ట్యాక్స్ నేను కడుతున్నప్పుడు నాకేం భయం లేదు. సో ఆబ్వియస్లీ నేను చెప్పడానికి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎంత అంటే యూజువల్లీ అవే ఒక షూట్కి ఎంత ఛార్జ్? డిపెండ్స్ అపాన్ ద ఫిల్మ్, డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ డేస్ అది చేంజ్ అవుతా ఉంటాయి. సో ఇప్పుడు నేను 20 డేస్ క్యారెక్టర్ వేస్తే మేబీ తక్కువ ఇస్తుండొచ్చు వాళ్ళు, ఎందుకంటే బడ్జెట్ లిమిట్ బట్టి. నేను 2 డేస్ క్యారెక్టర్ వేస్తే ఒక రకంగా తీసుకుంటా. సో అట్లా డిపెండ్స్. ఓకే, ఇంకోటి అంటే మీరు ఇండస్ట్రీకి ఇంత యంగ్ ఏజ్లో వచ్చిండ్రు అదంతా ఓకే, ఇప్పటికీ సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళంతా ఉంటారు, వాళ్ళు కూడా మిమ్మల్ని మన ఇండస్ట్రీయే అని ట్రీట్ చేస్తారా లేకపోతే ఇది ఇంకా లోపల రావాలి ఇంకా అసోసియేషన్స్లో దాంట్లో దీంట్లో లేడు అన్న అది కూడా చూపిస్తున్నారా? అంటే ఇప్పుడు అసోసియేషన్లో లేడు అంటే నేను తీసుకోలేదు మా అసోసియేషన్ మెంబర్షిప్, ఎందుకంటే అది చాలా ఎక్కువనే ఉంది కాస్ట్, యాక్చువల్లీ 1 లాక్ ప్లస్ సమ్ ఎంత ఉంది. సో నేను సరే తీసుకుందాం తర్వాత తీసుకుందాం అన్న దాంట్లో ఆగిన, ఆ మెంబర్షిప్ అసోసియేషన్కి వచ్చినా రాలేదు అన్నదానికి ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దేర్ బిహేవియర్. ఎందుకంటే ఇప్పుడు నేను మిస్టర్ అనే సినిమాలో పృథ్వీ గారు ఉన్నాడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయనతో నేను కలిసిన ప్రతి డే నాకు ఆయన ఎక్స్పీరియన్స్లు ఇండస్ట్రీ ఎట్లుంటుంది నువ్వు ఎట్లుంటే బాగుంటుంది అవే చెప్పింది తప్ప ఎప్పుడు అరే కొత్తవాడు అన్నట్టు ఏం లేదు, నేను డైలీ ఆయనతోటే ఉన్నా ఆయనతోటే తిన్నా. సో అట్లా ఉంటారు. సో మనకు పాజిటివ్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇంకా నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా మంది ఏమవుతుంది అంటే కొత్తగా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు ఏంటంటే ఇరిటేట్ చేస్తారు బాగా, చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి ఎట్లొచ్చారు సార్ మీరు ఈ సినిమాలు ఎట్లా చేశారు సార్ మీ ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చారు ఇవన్నీ అనవసర క్వశ్చన్లు అడుగుతుంటారు అన్నట్టు. సో దాని వల్ల ఇరిటేట్ అవుతారు చాలా మంది అంతే. ఆయన సినిమా పిచ్చోడ్రా. అంటే ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు? జార్జ్ రెడ్డి తర్వాత అంటే అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ ఫిలిం ఒకటి చేస్తున్నా, అండ్ మన మెగాస్టార్ కొరడాల శివ ఒక ఫిలిం చేస్తున్నా, అండ్ ఇంకో 2-3 స్టోరీస్ యాక్చువల్లీ విన్నా, అంటే లైక్ వెళ్ళినా వాళ్ళకి క్యారెక్టర్ ఇట్లా కావాలి చేస్తావా లేదా అంటే వెళ్ళి ఆడిషన్ కూడా ఇచ్చిన. సో ఇంకా వాళ్ళు చెప్తే మేబీ ఇంకో కొంచెం మంచి మంచి ప్రాడక్ట్స్ నేను అనౌన్స్ చేస్తా. సో తరుణ్ ఒకటి చేస్తున్నా వెబ్ సిరీస్ ఒకటి, మళ్ళీ బీటెక్ తర్వాత బీటెక్ తర్వాత ఒకటి. సో అట్లా కొన్ని ఉన్నాయి చూడండి. ఫేవరెట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే ఎవరు పేరు చెప్తారు? అట్లా ఏం లేదు అంటే నెట్ పిక్ చేయకుండా మీరు యూజువల్లీ మీ గ్యాంగ్ అంటే ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు నవాజుద్దీన్ సిద్దీకి, మీరందరూ అది ఆయన కాకుండా చాలా బాగా మన ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో అంటే చాలా మంది ఇష్టం లైక్ అట్లా స్పెసిఫిక్గా ఏం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక సినిమాలో అది చేస్తారు, మహేష్ బాబు ఒక సినిమా లైక్ బిజినెస్ మ్యాన్ తీసుకుంటే నాకు తన చాలా ఇష్టం, ఎన్టీఆర్ది రాఖీ సినిమా తీసుకుంటే అట్లా. నేను పర్టికులర్గా టిపికల్గా ఇట్లా ఇతను ఎందుకు ఇష్టం అన్నట్టు చెప్పలేను, కానీ ఏ సినిమా వెళ్ళినా అంటే లైక్ నేను ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు అది అనుకోకుండా అలవాటు అయిపోయింది అంటే వీళ్ళు సీన్ ఎట్లా తీస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు అనేది చూడడం స్టార్ట్ చేశాను నేను. సో దానివల్ల అన్ని ఇప్పుడు రీసెంట్గా అంటే నాని జెర్సీలో చాలా నచ్చింది. సో అట్లా డిపెండ్స్ మా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం జార్జ్ రెడ్డి మీద ఫోకస్ పెట్టి మాట్లాడుకుంటే అంటే ఆ క్యారెక్టర్ కోసం ఏమైనా ప్రెప్స్ చేసిండ్రా, ఎట్లా ఎట్లా అంటే మీరు ఏం తీసుకున్నారు దానికోసం స్పెషల్గా ఏమైనా చేయాల్సి వచ్చిందా? నార్మల్గా నాకు ఎట్లా అంటే ఈ క్యారెక్టర్ ఏంది ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంది అని కొన్ని ఇన్పుట్స్ ఇస్తే నేను ఆ పర్సన్ అయితే ఏం చేస్తా అన్నదే నేను చేస్తాను. ఆ పర్సన్ ఏం చేసిండు, ఒకవేళ ఆటోబయోగ్రఫీ అయితే ఆయన అప్పుడు ఎట్లా నడిచిండు అవన్నీ నీకు అనవసరం జనరల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ అన్ యాక్టర్గా, ఎందుకంటే 60 ఏళ్ళు అప్పుడు ఆయన ఎట్లా నడిచిండో ఇప్పుడు నేను నడిస్తే ఎవడు పోలిక చేసుకోడు. జస్ట్ జనాలు ఏం చూస్తారు, జస్ట్ ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూ వస్తే జార్జ్ని ఎంతమంది చేశారు, చూసిన వాళ్ళు ఎంతమంది బతుకున్నారు, కానీ శాండీని ఏమంటున్నారు సేమ్ జార్జ్ లానే ఉన్నామంటున్నారు. వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక పడిపోయింది అనుకో ముద్ర, ఆ తర్వాత మనం ఏం చేసినా అబ్బా ఆయనలాగానే చేస్తున్నారు అంటారు. జనరల్ లైఫ్లో నేను యాజ్ అన్ యాక్టర్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది, ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లుండాలని తెలుసుకొని నువ్వు ఆ పర్సన్ అయితే ఏం చేస్తావు అది రియాక్ట్ అయితే సరిపోద్ది, అదే బెస్ట్ వస్తుంది ఎప్పుడైనా. అంటే ఇప్పుడు దీని గురించి డాక్యుమెంట్ యూజువల్లీ చేసి లేదు, అంటే రాజన్న ఇట్లనే ఉంటుండే అగ్రెసివ్ గా ఉంటుండే అని అంటే ఎట్లా తెలిసింది మీకు ఇది ఈ రీసెర్చ్? అంటే నాకు డైరెక్టర్ చెప్పండి, ఇప్పుడు రాజన్న ఇట్లా ఎక్కువ రియాక్ట్ అవుతాడు, ఆయనకు అన్యాయాలు నచ్చవు, ఆయన ఇట్లా ఉంటాడు హైపర్, ఆయనకు ఎవడన్నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఆయనకు 4 దెబ్బలు పడ్డా సరే కానీ ఆయన మాత్రం వెళ్ళి కొడతాడు, ఇట్లాంటి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు నేనే ఆ టైప్ క్యారెక్టర్ అయితే నేను ఏం చేస్తా అనేది చేస్తా. సో నేను సినిమాలో చేసింది కూడా అదే,
జనాలు రాజన్న లాగా చేసినావు అంటే నేను అది పెద్ద కాంప్లిమెంట్ లాగానే తీసుకుంటా, కానీ ఆయన ఎట్లా చేసిండో నాకు కూడా తెలియదు. కాకపోతే నాకు డైరెక్టర్ ఏమి ఇన్పుట్స్ ఇచ్చిండో అవి నేను ఇంప్లిమెంట్ చేసిన అంతే. వన్ థింగ్, ఇంకోటి ఏంటంటే నేను జార్జ్ రెడ్డి చూసింది యాక్చువల్గా మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు చూసిన అంటే మీరు ఉన్నారు కాబట్టి చూసినా. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ల్యాకింగ్ ఈస్ ప్రతి సీన్ లో అదే అగ్రెసివ్నెస్ చూపించడం. అంటే అది కాకుండా వేరే లైఫ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసి చూపించవచ్చు. ప్రతి సీన్ లో అదే అగ్రెసివ్నెస్ చూపించడం, అదే దూకుడుతనం, అదంతా ఉంటుండే. అంటే అది సినిమా తర్వాత వేరే సీన్స్ ఏదైనా షూట్ చేసి కట్ చేసి అట్లా అవుట్పుట్ అట్లా పోర్ట్రే అయిందా, లేకపోతే ఒకటి చెప్తా, చాలా మంది అదే క్వశ్చన్ అడిగారు. కానీ జార్జ్ బైక్ మీద దిగగానే ఏమరా జార్జ్ ఎట్లున్నావు అని అడగలేన, నమస్తే బాయ్ కైసే అవుతాయి ఆ బిట్ ఎవరు పట్టించుకోరు. జార్జ్ తో పాటు క్యారమ్స్ ఆడుతున్నప్పుడు ఆ ఏమైందిరా చెప్పురా యాదగిరి ఏం చేస్తున్నాడు మజాక్లా అది ఎవరు పట్టించుకోరు. సినిమాలో దేనికి రియాక్ట్ అవ్వాలో ఆ సీన్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి రాజన్న కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది అంటారు, కానీ రాజన్న బైక్ మీద నార్మల్గా వస్తాడు, రాజన్న జార్జ్తో నార్మల్గా ఉంటాడు, రాజన్న క్యాజువల్గానే ఉంటాడు. ఇప్పుడు రాజన్న డప్పు కొట్టుకుంటా నవ్వుకుంటూ వచ్చి మజాక్ వేస్తుంటాడు డ్రెస్సులతో వాళ్ళ మీద మజాక్ అయిందిరా, కానీ ఎప్పుడైతే వాళ్ళు సీరియస్ అయ్యారో ఈయన రియాక్ట్ అవుతాడు. ఆ సీన్ లెంత్ ఎక్కువ ఉంటే ఈ సీన్ లెంత్ తక్కువ ఉండేసరికి రాజన్న ఎప్పుడు అరుస్తూనే ఉంటాడా అని అనుకుంటారు తప్ప. కానీ అంటే ఓవరాల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా చూసుకుంటే అన్నీ ఉంటాయి. ఇప్పుడు నీకు అన్ని ఎమోషన్స్ చూపాం కదా, ఇంట్లో తిని పండుకునేది మనం ఊకే చూపించలేం, కాకపోతే అది ఇన్బిల్ట్ అది తెలిసిపోతుంది. సో ఈయన అన్నిటికి రియాక్ట్ అవ్వడు, కాబట్టి ఈయన ఏంటంటే ఈయన నేచరే బై నేచర్ ఈ పర్సన్కి ఏదైనా అన్యాయం జరిగితే నచ్చదు కాబట్టి సినిమానే అన్యాయాల మీద తీసిరు కాబట్టి ఎక్కువ రాజన్న మాట్లాడుతూనే ఉంటాడు. సో అది చూసే విధానాన్ని బట్టి అండి, నేను చెప్పిన కదా చూడండి, రాజన్న నవ్వుతూ ఉంటాడు, రాజన్న కోపంగా ఉంటాడు, రాజన్న ఏడుస్తాడు జైల్లో, రాజన్నకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోలేదు అంతే. ఓకే, అంటే ఆ పర్టికులర్ హైలైట్ అయిన సీన్ ట్రైలర్ లో పెట్టిన సీన్ దానికోసం ఏమైనా సపరేట్ గా ఏమైనా ప్రిపేర్ ఏమైనా చేసినా లేదు, లేకపోతే సేమ్ ప్రిపరేషన్? అంటే నేను జనరల్లీ స్పాంటేనియస్ గా నాకు ఏదొస్తా చేయడం చాలా అలవాటు. సో ఆ సినిమా ఆ సీన్ కి నేను ప్రిపేర్ అయింది ఏంది అని అంటే ఇది కంటెంట్ ఎట్లా చెప్తావురా అని నాకే వదిలేసిండే, నువ్వు ఏం రాద్దాం అనుకుంటున్నావు ఏం చెప్దాం అనుకుంటున్నావు అని. సో నేను కొన్ని డైలాగ్స్ అనుకుని ప్రిపేర్ అయిపోయి అన్నాకి వెళ్ళి చెప్పిన ఈ డైలాగ్స్ అనుకుంటున్నా అంటే దాంట్లో ఇవి పెట్టు ఇవి తీసే ఇవి తీసేనా ఆయన రెండు మూడు సార్లు చెప్పిండు. అది వెళ్ళినాక ఒక 5-10 మినిట్స్ కరెక్ట్ ఆ లైన్స్ ఏమేమి అనాలి అని స్ట్రెచ్ ఒకటి అనుకుని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను రియాజ్ చేసిన అనుకో అప్పుడు రియాజ్ చేసినప్పుడు అది ఒక పాయింట్ వస్తుంది. నా భయం ఏంది అంటే ఒకసారి చేసిన కదా ఎనాక్ట్ అది మళ్ళీ అది అంటే సెకండ్ టైం ఆర్టిఫిషియల్ అయిపోతుంది నా భయంలో నేను స్పాంటేనియస్గా చేస్తాను ఎక్కువ. రైట్, అంటే ఇప్పుడు మీరు జార్జ్ని ఫాలో అయ్యారు, ఇప్పుడు పీడిఎస్యూ అనే ఆర్గనైజేషన్ జార్జ్ తీసుకొచ్చి పెట్టండి, ఆ ఐడియాలజీకి మీరు మిమ్మల్ని అసోసియేట్ చేసుకుంటారా? జార్జ్ ఐడియాలజీకి నేను ఎప్పుడు అసోసియేట్ చేసుకుంటాను, నేను జనాలకు చెప్పేది కూడా అదే. జస్ట్ జార్జ్ ఫాలోవర్స్ అని పీడిఎస్ బోర్డు వేసుకొని తిరిగితే జార్జ్ ఫాలోవర్ కానే కాదు, జార్జ్ చంపిన వాళ్ళకి ఇలా పెద్ద తేడానే ఉంటుంది నన్ను అడిగితే నా మాటలు. ఎందుకనంటే ఆయన చెప్పింది ఏంది, నెగిటివ్కి నువ్వు పోరాడు, నీకేదైనా కళ్ళ ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించు, అయ్యి వదిలేసి జోహార్ జార్జ్ రెడ్డి అంటే ఏం వస్తుంది ఏం రాదు. మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటున్నాం జార్జ్ పేరు చెప్పుకొని, అది కాదు. జార్జ్ ఐడియాలజీ బతకాలి అంటే జార్జ్ సొసైటీ గురించి చేసిండు కాబట్టి మనం కూడా సొసైటీకి ఏమైనా చేసుకుంటాం చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళే అంటారు అబ్బాయి ఈడు సేమ్ జార్జ్ ఫాలో అవుతున్నాడు రా అని. జనాలు అనాలి తప్ప కానీ మనం అనుకొని బతుకొద్దు జార్జ్ ఫాలోవర్స్ అని. సో జార్జ్ నిజంగా ఫాలో అయ్యటం నేను జెన్యున్గా నాకు ఆయన ఇష్టం, నేను కూడా నాకు ఏదైనా తప్పు జరిగింది అనిపించినా ఏది జరిగినా నేను బరాబర్ రియాక్ట్ అవుతాను, ఎదుటోడు ఏమనుకున్నా నాకు నచ్చదు కూడా నేను అనుకోను కూడా, నేను రియాక్ట్ అయ్యే పద్ధతిలో నేను రియాక్ట్ అవుతాను, నేను మాట్లాడేది నేను మాట్లాడతాను. సో అట్లా అందరూ చేస్తే ఇంకా ఈ ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం, గల్లీగా జార్జ్ కావాలి, అన్ని చెత్త ఉన్నాయి మన దగ్గర, సో మాట్లాడుకుని కూడా వేస్ట్ వాటి గురించి. సో అందరు ఎవరికి వాళ్ళు రియాక్ట్ అయితే నిజంగా జార్జ్ మళ్ళీ బతుకున్నట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు జార్జ్ కొంచెం వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు, అట్లా రియాక్ట్ అవ్వడం కరెక్టే అంటారు? అప్పట్లో జార్జ్ రెడ్డి అంటే ఆ జమానాలో నడుస్తుండేనేమో, ఈ రోజు మనం యాజ్ ఎ సొసైటీ ప్రోగ్రెస్ అయినాం. ఆ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పలేను, ఎందుకనంటే ఆయన ఉన్న స్టేజ్ లా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, ఎట్లాంటి స్టేజ్ ఉండేనో నాకు తెలియదు, ఎవరు ఎంత చేసారో నాకు తెలియదు. ఆయన కొట్టేదాకా ఇప్పుడు జార్జ్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్, ఒక గోల్డ్ మెడలిస్ట్, ఆయన ఇప్పుడు బతుకుంటే సీఎం అయ్యేటోడు అంటారు కొందరు, గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు, సైంటిస్ట్ అయ్యేటలు అంటారు. అంటే అంత చదువుకున్న ఒక వ్యక్తి ఊరికే రియాక్ట్ అవ్వడు, ఆయన ఏదో అన్యాయం చూసిండు ఇది వీళ్ళని కొడితేనే మారుతుందిరా అని ఆయన అనుకుంటాడు. ఊరికే ఆయన వచ్చిన ర్యాండమ్ పర్సన్ రౌడీ కాదు కదా, అంత చదువుకున్న ఆయనకి ఇంకా ఎక్కువ తెలుసుంటుంది సొసైటీ గురించి. ఆయన అంత ఎక్కువ రియాక్ట్ అయ్యిందంటే అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండుండాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొడితే మాత్రం జరగదు. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంకా వరల్డ్ చాలా ఈగోయిస్టిక్ అయిపోయింది, నువ్వు ఒకరిని కొడితే వాడు తప్పు చేసిన అనేది ఆలోచించడం వదిలేసి వాడిని అన్న కొట్టండి వీడు ఇంకో 10 మంది తీసుకొని వచ్చి కొడతాడు. సో ఆ కొట్టడంతో అయితే ఇప్పుడైతే సొల్యూషన్ దొరకదు, వేస్ట్. ఓకే, అంటే ఇంత సొసైటీ మీద రియాక్ట్ అవుతున్నారు మీరు, అంటే ఏమైనా పాలిటిక్స్ ఏమైనా జాయిన్ అయ్యి అట్లాంటి లేదు బ్రదర్, అట్లా
నాకు ఆ థాట్స్ లేవు. నేను ఐఎమ్ అన్ యాక్టర్, ఐ వుడ్ లవ్ టు బి అన్ ఫిల్ సినిమాలనే ఉంటా, కాకపోతే నాకు వచ్చిన ఫేమ్ ని దేనికన్నా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. లైక్ అంటే ఇప్పుడు నేను ఒక పోస్ట్ ఏదైనా పెడితే కొంతమంది రియాక్ట్ అవుతారు, దానివల్ల ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే నేను దానిపైన ఫోకస్ పెడతాను. సినిమాలు పాలిటిక్స్ అంత ఆలోచించలేదు. యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం చాలా యూట్యూబ్ లో వీడియోస్ పెడతా ఉంటారు టిప్స్, ఏమైనా మా వ్యూవర్స్ కూడా కొంచెం ఏమైనా అంటే ఇప్పుడు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఏమైనా చెప్తా ఉంటారు కదా. డూస్ అండ్ డోంట్స్ అంటే చాలా ఉంటాయి అబ్బా. ఫస్ట్ ఊరికే వాళ్ళ వెనక వీడి వెనక తిరిగి అన్న ఏమన్నా క్యారెక్టర్స్ అని అడిగే కంటే మనకేమొచ్చు అనేది మనం కెమెరా పెట్టుకొని మన ఇంట్లో మనకు మొబైల్ ఉన్నాయి ఇప్పుడు అందరి దగ్గర, జస్ట్ మన మొబైల్స్ యూజ్ చేసుకొని మనకు నచ్చిన వీడియోలు మనం చేయాలనుకునే మనం చేసుకుంటూ మనం సోషల్ మీడియాలో పెడితే మనకే తెలిసిపోద్ది ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది. ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా ఎక్కువ అది ఉంది, సో మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం చేసుకోవడానికి, మన టాలెంట్ చూపించుకోవడానికి. సో బేసికల్లీ మీ ఛానల్ ఫాలో కావాలి అంటారు? అవసరం లేదు, నా ఛానల్ ఫాలో అవ్వమని కూడా చెప్పాను నేను. నేను కొన్ని టిప్స్ ఇచ్చిన వాళ్ళకి నచ్చితే తీసుకుంటారో లేకుంటే లేదు. మన సోషల్ మీడియా ఉంది కదా, మనకు నచ్చింది మనం చేసుకుంటే సరిపోద్దు బా. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా ఫ్రెష్ టాలెంట్ కావాలని చూస్తున్నారు. ఎవడు నీకు చేసే వీడియో ఎక్కడికి వెళ్ళి ఎవరు చూస్తారో తెలియదు, ఎవరికి ఎట్లా నచ్చుతో తెలియదు, ఎవరు నిన్ను పిలుస్తారో తెలియదు. సో ప్లాట్ఫామ్ పెద్ద ఉంది, మంచి బేస్ ఉంది, ఇంకా మనం మనం ప్రయత్న లోపం ఉంటే తప్ప ఇంకేం చేయలేము. మనం ప్రయత్నాలు మంచిగా చేయాలి, ఆటోమేటిక్ వస్తాయి ఆఫర్లు. ఈ టిక్టాక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? టిక్టాక్ టిక్టాక్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్, నా పర్సనల్ ఒపీనియన్. ఈవెన్ డబ్ స్మాష్ ఇస్ ఆల్సో జస్ట్ ఫర్ ఫన్. ఎందుకంట అంటే టిక్టాక్లో డబ్ స్మాష్లో మనం చేస్తే ఎదుటోడు ఎవడో చెప్పిన డైలాగ్ని మనం చేయాల్సి వస్తుంది. ఎదుటోడు ఒక రకంగా చెప్తాడు అరే అనేది వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు. ఆ డైలాగ్కి నువ్వు సింక్ చేయాలంటే నువ్వు తెలియకుండానే నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్స్ లైక్ యూఆర్ ఇమిటేటింగ్ సంబడీ ఎల్స్, బట్ ఇట్స్ నాట్ యూ. నువ్వు నిన్ను నువ్వు చేసుకోవాలి అంటే నీ ఓన్గా డైలాగులు నువ్వు మాట్లాడాలి. సో టిక్టాక్ వల్ల మనకు వచ్చేది ఏముండదు. మన దోస్తులు చుట్టుపక్కల హీరోలు ఎక్కున్నావు, నువ్వు మస్తీ చేస్తున్నావు, నువ్వు తోపు, నువ్వు తురుముకా అని అంటారు. కానీ కెమెరా ముందు పెట్టి యాక్ట్ చేయడం చాలా కష్టం. నీ ఇంట్లో కెమెరా పెట్టుకొని నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు, అక్కడే యాక్టర్కి నార్మల్ పర్సన్కి తేడా తెలుస్తుంది. సో టిక్టాక్లో నేను కంప్లీట్లీ ఎంటర్టైన్ చేయను, అట్ ద సేమ్ టైం అది వేస్ట్ అని కూడా అనను. ఇట్స్ ఫర్ ఫన్, అది ఫన్గానే ఉంచుకొని మనం ఏం చేయగలుగుతాం అనేది సెల్ఫ్ రియలైజ్ అయితే బెటరు. టిక్టాక్లు చేసి నేను ఏదో అయిపోయినా అని చెప్పుకొని వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంతే. ఏంటక్క ఫోన్ చేసి ఉత్తరం రాసి మందలిస్తావు, నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసి ఏమిటి? నీ యవ్వ ఇయ్యాలే పోరాను ఫోన్లకు కారణకు లొంగుతారా? అరే వానికి ఏదో చదువు ఎక్కలేదంటే ఫోన్లే జేర్ది మాకని అనుకున్నా. ఈ తల్లి ఈడు సిగరెట్ కాల్చుడు, బిర్యానీలు తాగుడు శురు చేసిండు. నేను ఇక్కడ చేతులు అడుగుని కూర్చున్నా అనుకో, ఇక వీడు రేపటి నుంచి ఫోన్ అమ్మడు తిరుగుతాడు. ఈయనంత పీన్ ఎలా ఏడి ఎలా లక్కున్నాడు? ఉత్సేద్ర ఉస్సు, ఇది ఎవరి తెలియదు కథ. అయ్య కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు. ఈ నోట్ల మన్ను పోయ యారా పక్క మీద కుత్తే గారు యారా చేరాడు. కాలేజీ నుంచి వస్తాడు, వచ్చే తిరుదు కానీ వచ్చిన కదా చూడండి. కాలేజీ పోయి చంపి బొందలు పెడతా ఈ తల్లి. ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు? నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినానో ఎరికేనా? జైల్ నుంచి వచ్చినా. జైల్ నుంచి? జైల్ నుంచా? ఇంకో పాలిసోడు లంగనక్కడాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో. ఇంకా మీరు అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు, స్పోర్ట్స్ బాగా చూస్తారు అనుకుంటా, ఎస్పెషల్లీ క్రికెట్. అవును. ఏంటి అంటే క్రికెట్ ఎవరు ఫేవరెట్ క్రికెటర్ ఏంటి? ఎనీథింగ్. ఫేవరెట్స్ నాకు యాక్చువల్లీ టైంను బట్టి మారుతూ ఉంటుంది. ఒకప్పుడు సచిన్ కోసం చూస్తుండే, సేవా కోసం, ఆ తర్వాత ధోని కోసం చూడడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసం చూస్తున్నా. ఓకే. సో ఎవరో ఒకరిని అంటే క్రికెట్ నాకు ఇష్టం కాబట్టి నేను ఒకరిని పెట్టుకొని ఈయన కోసం చూస్తున్నాను, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతా. ఇంకా నాకు సినిమా కాకుండా నాకున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ క్రికెట్ అంతే. సో నేను దాన్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఓకే. ఈరోజు వెళ్తున్నారా మ్యాచ్కి? ఈరోజు మ్యాచ్కి వెళ్ళట్లేదు, అంటే నాకు వేరే అదర్ మీటింగ్స్ ఉన్నాయి. సో నేను గ్రౌండ్లో చూడ, నాకు నచ్చదు. నేను గ్రౌండ్లో చాలా ఫీల్ అయినా, ఎందుకంటే గ్రౌండ్లో నీకు ఏం కనబడదు బా. నువ్వు గ్రౌండ్కి వెళ్ళినా ఫీల్ తప్ప నీకు గ్రౌండ్లో ఏం కనబడదు. నీకు టీవీలనే మంచిగా చూస్తాం మనం. సో నేను టీవీలనే నా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేస్తాను చూసి. గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఏం అర్థం కాదు, ఎవడాడుతుండో తెలియదు. మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళి కూడా అక్కడ మేటర్ అయినా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ
సోషల్ ఇన్సిడెంట్స్ మీద బయట, ఎస్పెషలీ నిన్న మొన్న అయిన హారిఫిక్ ఇన్సిడెంట్, దిశ కేసు మీద, వాటి వీటి మీద చాలా రెస్పాండ్ అవుతున్నారు మీరు. అంటే అన్ని ఇన్సిడెంట్స్ మీద అట్లే ఈక్వల్గా రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నారా ఫ్యూచర్లో? ఫ్యూచర్ అని ఏం కాదు, అంటే నేను ఇప్పుడు జనాలకు తెలుసు కాబట్టి ఇప్పుడు నా ఫేస్బుక్ చూస్తూ నేను ఫస్ట్ నుంచి నాకు ఏది నచ్చకుండా అట్లే రియాక్ట్ అవుతాను నేను. ఓకే, నేను ఈరోజు పొద్దున కూడా ఒక పోస్ట్ పెట్టినా, నలుగురిని ఎన్కౌంటర్ చేసినాం, సెలవు మస్తు ఖుషిగా ఉన్నాం భయ్, కానీ ఆమె ముందు ఒక అమ్మాయిది అయింది, ఆమె తర్వాత ఇంకో ముగ్గురు అమ్మాయిలు అయింది, ఈ నాలుగు కేసులు ఎక్కడ పోయినాయి అని పోస్ట్ పెట్టినా నేను. ఓకే, సో నేను అన్నిటిపైన ఈక్వల్గా రియాక్ట్ అవుతాను, అంటే నా పర్సనల్గా నేను ఏం చేయగలుగుతాను అది చేయగలుగుతా. అంటే ఇప్పుడు మీరు అంటే స్టార్టింగ్లో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆ నలుగురిని అదే అదే చేయాలి చంపేయాలి అన్న రియాక్షన్ స్టార్టింగ్లో మీలో ఉండే అని, అంటే మీ ఫస్ట్ నుంచి అదే పెట్టినా నేను, రైట్? అంటే నాకు అదే న్యాయం అనిపించింది, అదే జరిగింది, నేను హ్యాపీ. ఓకే, అంటే దానివల్ల ఇది ఆగుతుంది అనుకుంటున్నారా? సి, అంటే ఇట్లాంటి క్రైమ్లకు ఎప్పుడూ మనకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకదబ్బా, రూల్స్ మారితే తప్ప. ఇది జస్ట్ ఫర్ టెంపరీ సొల్యూషన్ అంతే. కానీ ఇట్లా జరుగుతున్నాయి అనేది మీడియా వాళ్ళు అన్యాయం జరిగిన వాళ్ళని ఫోకస్ చేయడం ఆపేసి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఇట్లుందిరా అని ఎప్పుడైతే వీళ్ళు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది జనాల్లో. ఆ భయం కనుక కలిగితే ఆటోమేటిక్గా తగ్గుతుంది ఏదో ఒక రోజు. ఓకే, అంటే కొన్ని స్టడీస్ అట్లా ప్రూవ్ చేయలేదు, అంటే రీసెర్చ్ ప్రకారం అదే చెప్తున్నా, భయం జనాలలో కలిగి. ఇప్పుడు ఏమైతే తెలుసా, దిశ చనిపోయిన తర్వాత దిశ కంటే ముందు ఒకరు చనిపోయారు, దిశ తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు, అవన్నీ మరుగున పడిపోయినాయి. అది పక్కన పెడితే దిశ కేసు 3 రోజుల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎట్లా ఫీల్ అవుతారు, ఇట్లా జరిగిందంట, వాళ్ళు ఇట్లా చేసిరట, ఈ సొల్లంతా పెట్టే కంటే ఇప్పుడు వాళ్ళని చంపేశారు కదా, ఇది ఒక 4 రోజులు చేయమని ఎవ్వరు వేయడు, ఎందుకంటే దీనివల్ల టీఆర్పీ రాదు కాబట్టి. ఈ ఒక్కరోజు అయిపోతుంది ఎన్కౌంటర్ అయిందని రేపటి నుంచి చేరా మామూలే. కానీ దిశ మాత్రం వీళ్ళకి అన్యాయం జరిగి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఎవ్రీడే ఒక ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఏం జరిగిందో మాత్రమే జనాలు చూస్తారు, కానీ అన్యాయం చేసిన వాడికి ఏం జరిగిందో చూడరు. ఇప్పుడు వీళ్ళని ఎన్కౌంటర్ చేసారా, రేపు కనుక ఎవడన్నా అమ్మాయి మీద చెయ్యేసి ఇట్లనే ఎన్కౌంటర్ అవుతుంది అన్నది స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ దీనిపైన మీడియా ఒక 1 రోజు వేసారు అనుకోండి, రోజు టీవీ పెట్టగానే అదే వచ్చింది అనుకో, ఒక భయం ఒక్కడన్నా భయపడతారు ఖచ్చితంగా, ఓరు నాయన రేపు పొద్దున మన పరిస్థితి ఇదేరా అని. దొంగనా కొడుకులకు ఏం జరుగుతుందో చూపిస్తే అప్పుడు ఇంకోటి భయపడతారు తప్ప, కానీ ఎట్లా చేసిరో చూపిస్తే ఇంకోడు అలవాటు వేసుకుంటాడే, గింతేరా ఏముంది మళ్ళీ జైలుకి వెళ్ళి బయటకు వస్తాం అనుకుంటారు. కానీ జైల్లో వాళ్ళ పరిస్థితి అయినా ఎప్పుడు చూపారు, అది చూపిస్తే భయపడతాడు జన. ఎవడో నానే ఎవడో వాడు యూట్యూబ్లో ఒకటి వాడు వచ్చిన వాడు ఎంత సింపుల్గా చెప్తాడు, ఏముంది బ్రో నాకు చాలా మంది తెలిసి ఇట్లా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారంట, ఎంత కేర్లెస్ నో చూడు వాడు బయట వచ్చి కూడా ఫోటోలు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారంట. అంటే వాడు వాడు తెలుసు జైల్లో ఏం చేస్తారో, జైల్లో కొడతారన్నది వాడికి తెలిస్తే వాడు ఆబ్వియస్లీ ఆ మాట మాట్లాడు కదా. ఇది దీనిపైన ఫోకస్ పెడితే చాలా మంచిది అని, ఎందుకంటే సొసైటీని ఏం మార్చాలన్నా మీడియా హెల్ప్ చాలా అవసరం అబ్బా అందరికీ. సో వాళ్ళు దీనిపైన ఫోకస్ పెడితే ఖచ్చితంగా భయపడతారు, ఖచ్చితంగా తగ్గుతుందని నా ఒపీనియన్. ఇంకా అనాలిసిస్ వాళ్ళు ఎట్లా చేశారు ఏందో మనం చెప్పలేం, ఆబ్వియస్లీ భయం కలిగితే జనాలు భయపడతారు. దొంగతనం ఎందుకు తగ్గినాయి, ఎందుకంటే పోలీసులు రాత్రి సైనర్లు వేసుకొని తిరుగుతున్నారు వెహికల్లో, నువ్వు ఏం చేసినా దొరకబడతారా అని చెప్పేసి తెలిసిపోయింది, సీసీ కెమెరాలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సో ఆబ్వియస్లీ భయం స్టార్ట్ అయింది, ఆబ్వియస్లీ తగ్గిపోయినాయి. సేమ్ అదే రిఫ్లెక్ట్ కావాలి ఇక్కడ అంటున్నా నేను. అంటే వన్ ఫైనల్ క్వశ్చన్, అంటే హౌ హ్యాపీ ఆర్ యూ ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన అది, అంటే మీరు మీకు వచ్చిన రెస్పాన్స్ చూసి, ప్లస్ ఇంకోటి నెపోటిజం మీద ఏమైనా కొంచెం అంటే మన దాంట్లో ఎట్లా అంటే ఇంకా ఉందా, కొంచెం పైన డైరెక్టర్ తెలిస్తే డైరెక్టర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ అవి ఇంకా ఇంకా నడుస్తున్నాయా? అంటే అది నేను ఒకటి చెప్తా చూడు, ఇప్పుడు ఏ ఫీల్డ్ కానీ ఎక్కడైనా సరే నీకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు అంటే వానికి ఛాన్స్ ఇద్దాం అనుకోవడం కామన్ థింగ్, అది మనతో పాటు వాడికి కూడా వస్తుంది కదరా అని. కానీ ఇప్పుడు రానోడు వానికి తెలిసినోడు కాబట్టి తీసుకున్నారు అని చెప్పి వీడి ఫీల్ అవుతాడు. అరే నేను బయటకు వచ్చి నా పర్సనల్ ఒపీనియన్, నేను సినిమా తీస్తే నా దోస్తులను పెట్టుకుంటా, వానికి నేను లైఫ్ ఏక ఎవడు లైఫ్ ఏక వాడేం చేసుకోవాలి, కానీ వస్తాడు ఏమనుకుంటాడో వాడు వాని దోస్తులను పెట్టుకున్నారా అనుకుంటాడు. సో అది కామన్ థింగ్, అది దాన్ని అసలు మనం ఏం చేయలేం, వేస్ట్ అది. అండ్ ఇండస్ట్రీలో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను సినిమాకి రావాలని స్టిక్ అని అయినప్పుడు సినిమాల్లో ఉండాలనుకున్నా, సినిమాల్లో ఉంటా నేను. సో ఐఎమ్ పర్సనల్లీ వెరీ హ్యాపీ. సో నాకు ఎంత ఫేమ్ వచ్చిందా అంటే సెకండరీ, నాకు అనవసరం. కానీ నేను బెటర్ క్యారెక్టర్స్ ఇంకా చేయాలి, దాని ప్రాసెస్లో ఉన్నా, చూద్దాం ఏమొస్తుంది ఏం జరుగుతుంది. రైట్, అంటే ఈ ఫైనల్ ఒకటి, అంటే మన తెలంగాణ మీరు సిద్దిపేట నుంచి వచ్చిండ్రు, ఇంకా అంటే తెలంగాణ నుంచి వచ్చేట వాళ్ళకి ఆ వివక్తత ఉన్నదా, ఆ ఆంధ్ర అనేది ఇప్పుడు సినిమాలలో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మెల్లగా సినిమాలలో హైదరాబాద్ బదులు వైజాగ్ చూపిస్తున్నారు, రాజమండ్రి అంటారు. మన దగ్గర కూడా ఇట్లాంటి లొకేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకోండి, దాన్ని ఎవరు చూడరు. మన లక్నవరం ఉంది, అట్లాంటి స్పాట్స్ చాలా ఉన్నాయి, అక్కడ షూట్ ఎవరు చేయరు. అంటే దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా?
అంటే అది నేను చెప్పా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నువ్వు ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసే వరకు నీకు అది ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలియదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ క్యాంపసే. నేను లోపలికి వెళ్ళినా నేను ఎప్పుడు ఆర్ట్స్ కల్లా ఇక్కడే బయటనే తిరిగిన తప్ప లోపలికి పోలే. లోపల చూసి నేను షాక్ అయినా, అమ్మ ఇంత పెద్దగా ఉందా అని. ఆ బ్యూటీ ఎవరు చూస్తే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు. చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, పర్మిషన్లు ఇవ్వాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉస్మానియాలో మేము ఎందుకు షూట్ చేయలేకపోయినాం, పర్మిషన్ దొరకదు కాబట్టి బయట సెట్ చేసుకోవాల్సి వచ్చింది. పర్మిషన్ ఇక్కడ ఇస్తే సేమ్ అట్లే అన్ని ఏరియాలో పర్మిషన్ దొరుకుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, మన ఫిదా సినిమాలో చేసిండు ఆయన, మన తెలంగాణకు వచ్చి షూట్ చేసిండు ఆయన. ఆయన ఎక్స్ప్లోర్ చేసినాక వేరే వాళ్ళు వస్తున్నారు. ఎక్స్ప్లోర్ చేయాలన్న థాట్ ఎవరికైనా ఉంటే, వాళ్ళు ఎవరైనా ఏరియా చూస్తే చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణ, ఇప్పుడు నేను సిద్దిపేటకి వెళ్ళొచ్చినబ్బా, నేను ఇప్పుడు ఒక స్టోరీ రాసుకుంటే ఏదైనా విలేజ్ పైన మా అమ్మ వాళ్ళు అవే గుర్తొస్తాయి నాకు, నేను అదే చూసినా కాబట్టి. సేమ్ అట్లే అక్కడ వచ్చిన ఎడిటర్లు రాజమండ్రిలో అక్కడ తిరిగిన వాళ్ళు ఆ లొకేషన్ బాగుంటుందని చెప్పి అక్కడ ఇల్లు ఉంటారు తప్ప, కానీ మనకు చూపిద్దాను కాదు. సో మనది కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అట్లా కాదు, ఇప్పుడు మీరు రికమెండ్ చేస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మా దగ్గర కూడా షూట్ చేయండి అంటే వచ్చి షూట్ చేసే ఆ రోజులు ఉన్నాయా అని? ఆబ్వియస్లీ ఉంటాయి. ఆయన సినిమా అంతా ఫిదా ఇక్కడ షూట్ చేసిండు కదా, దాని పర్మిషన్ దొరకాలన్నా. పర్మిషన్ దొరికితే నేను క్యాంపస్ లో షూట్ చేస్తాను సినిమా. అదే పర్మిషన్ దొరకవు, అది ప్రాబ్లం. పర్మిషన్ దొరికితే ఏం కాదు, నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవలు అవుతుంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నిటి నుంచి బయటకు రావాలంటే అరే మన పర్మిషన్ దగ్గర షూట్ చేసుకున్నాం ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి వెళ్తారు. అది ఈ లాస్ట్ సెగ్మెంట్ ఏంటంటే, మనం తెలంగాణ కాబట్టి ఒక 3 తెలంగాణ వర్డ్స్ అడుగుతా, అంటే వాటి మీనింగ్ మనకు ఎంత తెలుసు, మనం మన కల్చర్ ఎంత ఫాలో అవుతున్నాం ఏంటిది అని. అట్లా అంటే కొంచెం కష్టం అన్న, ఎందుకంటే తెలంగాణ పదాలు అడిగినా నాకు అర్థం కాదు. కోర్ నాకు తెలియదు. అలై బలై అంటే, అలై బలై అంటే ఏమో మరి మన ఇది అనుకుంటా. రైట్, యువర్ రైట్. అదే అదే గలేమిలో ఉంటారు కదా, అదే దాని మీనింగ్. అలై బలై, జలజల. జలజల, జలజల అంటే ఏ జలజల పుడుతుందిరా అంత జలజల. అది అంటారు జలజల అంటే చీదర పుడుతుంది అన్నట్టేమో మేబీ. అంటే నువ్వు అన్న దాని ప్రకారం నాకు అదే అనిపిస్తుంది. జలజల అంటే రోత అంటే అదే చీదర అంట, నేను చీదర పుడుతుందిరా అంట నేను. ఇంకోటి బొట్టు లేదు బోనం లేదు. బొట్టు లేదు బోనం లేదు, అది సామెత ఎలా ఉంది కదా. సామెత దానికి ఒక మీనింగ్ ఉంది. అది ఒకటే, బొట్టు లేదు బోనం లేదు అంటారంట తెలంగాణలో. అంటే ఏంటిది ఏమో భయ, అదైతే నేను వినలేదు. అంటే మా అమ్మమ్మలు చాలా సామెతలు చెప్పాం విన్నా, కానీ ఇదే తినలేదు నేను. బొట్టు లేదు బోనం లేదు, దాని మీనింగ్ అర్థమవుతుంది. బొట్టు లేదు అంటే మేబీ ఆమె హస్బెండ్ చచ్చిపోయిన వాళ్ళకి ఏమని అంటారా, మరి బోనం లేదు. నాకు ఏం అవమానమా, దాని అవమానం ఎందుకు ఇస్తారా అది అంటే. అది మన తెలంగాణ దాంట్లో అట్లా ఫాలో అయ్యింది. ఓకే ఓకే, సో అది నేను వినలేదు జెన్యున్లీ. రైట్ రైట్. సో ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దాం. ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యు. థాంక్యూ. అంత ఈజీగా అంటే ఎవరు నాకు తెలిసి మీ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఎవరు అంత రెస్పాండ్ అయ్యి స్టేజ్ ఉంటే బ్రో అంటే చూసినాం మేము బయట. ఐ హావ్ సీన్ ఇట్. యూఆర్ సో డౌన్ టు ఎర్త్. మీరు ఇట్లనే ఉండాలి, మీరు ఇట్లనే మేము వెళ్ళినప్పుడు యూనివర్సిటీకి రావాలి, ఇట్లనే ఫ్రెండ్లీ ఉండాలి అనుకుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యు.